ట్రిపుల్ ఆర్ మూవీ రిజల్ట్ కు సంబంధించిన ఈ సినిమా విడుదలకు జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించిన విధంగానే ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు అడ్వాన్స్ బుకింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాలీవుడ్ లో ట్రిపుల్ ఆర్ సత్తా చాటం కష్టమేనని ప్రచారం జరిగింది. అయితే శని ఆదివారంలో ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుంది. 4 రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రిపుల్ ఆర్ మూవీకి 91.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక కలెక్షన్లన్నీ కలిపితే ట్రిపుల్ ఆర్ మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరినట్లని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక బాలీవుడ్ లో ఫుల్ రన్ లో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్ సాధిస్తోంది. చరణ్ తారక్ పోటాపోటీగా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ అంచనాలను మించి కలెక్షన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ప్రజలు, సినీ ప్రేక్షకులు, ఇంకా సినీ సెలబ్రిటీలు కూడా చూశారట. వారందరూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇక తాజాగా ఈ మూవీపై స్పందించారట ప్రముఖ డైరెక్టర్, కేజీఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన నటనతో ఎక్కడికో తీసుకెళ్లాడు. గ్రేట్ యాక్టర్ చరణ్, ట్రిపుల్ ఆర్ మూవీ అద్భుతంగా ఉంది, ఇండియా సినీ రికార్డులని ఇది బద్దలు కొడుతుంది అని అన్నారట ప్రశాంత్ నీల్ గారు. ఇక రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అని ట్రిపుల్ ఆర్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.